భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం 1వ వార్డు సత్యనారాయణపురంలో కొంతకాలంగా జరుగుతున్న స్థల వివాద నేపథ్యంలో జరిగిన ఘర్షణలో స్థానికురాలు మదర్ బియాకి గాయాలయ్యాయి. కాగా తనపై స్థానిక 1వ వార్డు కౌన్సిలర్ వారా రవి మరి కొంతమంది దాడి చేశారని, కొంతకాలంగా తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వారి చర్యలతో భయాందోళన చెందుతున్నామని మదర్ బి ఆరోపిస్తున్నారు. ఘర్షణలో చేతి గాయంతో గాయపడిన మదర్ బికి కుటుంబ సభ్యులు ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించారు. జరిగిన ఘటనపై బాధితురాలు ఇల్లందు పోలీసులకు ఆశ్రయించారు. సాక్షి విలేకర్ కి పోలీసులకి రాండి, సాక్షి విలేకర్ కాల్ చేపు. అసలు ఏంటి మీరు ఉపాయింపు? లేదా మరి దారిలేని ఇల్లు వచ్చింది ఉత్తివా? అవునా, సర్లే. పిచ్చి వేషాలు అయితే కాదు, మాట్లాడే రైట్స్ ఉన్నాయి. ఓటేసే రైట్ ఉన్నప్పుడు మాట్లాడే రైట్ కూడా ఉంటది కదా. సరే ఇప్పుడక కట్టి వాళ్ళ దారి వాళ్ళ కాదు వీళ్ళ దారి ఇప్పుడు ఈ కార్యక్రమం గ్రామం అంతా దేవత రామదేవత విషయం చెప్పినాము. ఇప్పుడు కాదు ఎదిగింది కావచ్చు దాన్ని తీసుకోండి అన్న పెద్దవాడి నేను కావాలి. షాహిల్ ఒకసారి మాట్లాడుకొని డోరేస్ రాపురం, డోరేస్ రాపురం తర్వాత మాట్లాడుకొని చెప్తాం అవన్నీ చేద్దాం. ప్రతి ఇవన్నీ ఖరాబ్ కాకుండా తీపి రోజు వాళ్ళ దగ్గర అయ్యా ఇక్కడ కులికి ఊరు కొత్త ఊరులు పెరగాలని మూడు పెరగాలని చేసి చాలా పంపా అది స్టేషన్ పోయినా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి, మాది 1వ వార్డు సత్యనారాయణపురం. మా ఇంటి మీద దాడి చేశారండి. వారా రవి అనే వ్యక్తి, ఒక గోపి, విలకంటి రాములు వీళ్ళందరూ కలిసి ఒక 10 మంది అనుచరులు కలిసి మా ఇంటి మీద దాడి చేశారు. మేము అనేది ప్రహరీ అనేది దాకా రేకుల్లాగా కట్టేసుకున్నామండి.
వచ్చేటప్పుడు పోయేటప్పుడు ర్యాగింగ్ చేస్తున్నారు, అక్కడ వేరే వేరే అన్ని చేస్తున్నారు కాబట్టి మాకంటూ మేము దారి కేటాయించుకుని పెట్టుకుంటే అది కట్టి కూడా 10 నెలలు అవుతుంది. 10 నెలల క్రితం రాని సమస్య ఈ రోజే ముత్యాలమ్మకు పెట్టుకుంటున్న బోనాలు అని చెప్పేసి ఇంటి మందికి 10 మందిని తీసుకొచ్చి దాడి చేశారండి. నన్ను ఎట్లా కొట్టేసి నా ఆడపిల్ల కాదండి బలగరగా మాట్లాడేసి మీ దిక్కులతో చెప్పుకోకండి, మీరేం చేసుకుని చేసుకోండి, మీ డబ్బులు ఇస్తే ఎవరితోనైనా మాట్లాడతారు, పోలీస్ కేసు పెట్టుకుంటారా, మీడియా చెప్పుకుంటారా, మీరు ఎవరికైనా చెప్పుకోండి, ఐ డోంట్ కేర్, మాకు లెక్క లేదు, డబ్బులు పడేస్తే ఎవరైనా చేస్తారు, మీ కేసు దేని ఎక్కడ పెట్టినా చెల్లనీయము అని బెదిరించారండి మమ్మల్ని. అందుట్లో ఒకటి ఇదనేది మేము ఒక్క గంట, మా హస్బెండ్ లేరండి ఇంట్లో, అయితే ఒక గంట టైం అడిగా నేను, ఆ టైం కూడా నాకు ఇవ్వకుండా నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టారండి, బూతులు తీశారండి, ఆడపిల్లలను చూడకుండా కూడా వాళ్ళని కూడా నింపేశారండి. ఇలాంటి చేస్తున్న ఎక్కడికి పోతుందండి ఈ సమాజం, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరా అండి? ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు అని చెప్పేసి మమ్మల్ని ఇంత హింసిస్తున్నారండి. ఆ స్థలం కూడా మాదేనండి, ఆ స్థలం కూడా మేము తీసుకున్న స్థలం కూడా కొన్న యజమాని దగ్గర కొనుక్కున్నప్పుడు మేము అది స్థలం ఇంత వస్తుందమ్మా మీకు దారి 12 ఫీట్ల దారి ఇస్తాము అని చెప్పుకొని మేము ఆ ఇల్లు కొన్నాం. కానీ 10 నెలల నుంచి రాని అధ్యక్షుల ఈరోజు ఎందుకు వచ్చింది, ఈరోజు ఎందుకు తీసుకొచ్చారు? మేము గతంలో కూడా ఇదే రిపీట్ కాదండి, గతంలో కూడా నేను వార్డు కౌన్సిలర్లో పోటీ చేశానండి.